మెదక్ జిల్లా వెల్దుర్తి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఎన్నికల ప్రచార సభలో మెదక్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి నీలమధు, నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదనరెడ్డి, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర మహిళా నాయకురాలు సుహాసన్ రెడ్డి, వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. మరి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మరి మా పేద విద్యార్థులు గుర్తు రాలేదా? నీ ట్రస్ట్ గుర్తు రాలేదా? నీ గోకపేట నీ చుట్టుముట్టు భూములు కొన్నాక ఆ మధ్యలో పోయి గవర్నమెంట్ యాక్షన్ లో 100 కోట్ల భూమి కొంటే నీ భూమి విలువ ఇచ్చుకున్నప్పుడు ఈ పేద పెద్దలు పేద పిల్లలు గుర్తు రాలేదా? ఎప్పుడు పెడితేనే ట్రస్ట్ మరి మాది ఈ 2 నెలలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ట్రస్ట్ పెట్టడానికి రాలేదా? పేద విద్యార్థుల గురించి చూడడానికి లేదా? ఎమ్మెల్సీ ఇప్పుడు ఉన్నాడేదా? లేదా అన్న? మరి అప్పుడు అమ్మ చందం పేరే కానీ ఇప్పుడు పిల్లమ్మ బంగారు చేస్తారట, కరెక్ట్ అన్నా? ఈ నీలమ్మదు ఒక పేరు మీద నుంచి వచ్చిండు, చిన్న చిన్న ప్రస్థానం మల్లన్న గుంటగారికి వెళ్ళి స్టార్ట్ అయింది. మీ అందరికి తెలుసు, సునీతమ్మ పార్టీ వదిలిపోయిన తెల్లారని వీడికి వచ్చి అందరి కార్యకర్తలను సమీకరించి మల్లన్న గుంట గారికి వెళ్ళిన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈ మల్లన్న గుంట మల్లన్న సాక్షిగా చెప్తున్నా మామ, ఇక్కడి నుంచి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఓట్లు నీకే పడ్డట్టు చేస్తాగ్రామన్న అంజన్న మరి సుధాకర్ అన్న విశ్వన్న మరి అందరు కూడా మీరు ఒక సమన్వయంతో మనం మధుని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి వివిధ మండలంలో వివిధ గ్రామాల్లో కూడా అందరూ కూడా సమన్వయంతో వెళ్ళి మరి మధుని గెలిపించుకున్నాం. నేషనల్ పార్టీలు ఉంటాయి యావత్ భారతదేశంలో, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మరి మనం గెలవాలి, ఓటు పైసలు ఇవ్వాలి, ఈ కరప్షన్ మెన్షన్ కూడా మన ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది కూడా మీకు మనం చేస్తున్నా. మీరందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిరుపేద అయినా మన నీలం మధు గారిని మీరు కూడా, నేను కూడా 1972లో మన నేను అప్పుడు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు జగన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.